నేడు రాజమండ్రిలో మహానాడికి పెద్ద ఎత్తున లక్షల్లో కూడా కార్యకర్తలు అభిమానులు మొత్తం తరలివచ్చారు. దాంతోపాటు ఇది వచ్చే జరిగే దాంట్లో రానున్న రోజుల్లో నూజివీడికి సంబంధించి కూడా టీడీపీ నాయకులు మనతో పాటు ఈ మహాస్థాపకి వచ్చి ఉన్నారు. దాంతోపాటు ఎలా వచ్చింది ఈ మహానాడు ఎలా జరగబోతుంది అనేది తెలిసేందుకు కూడా మనల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ మీరు ఇటువైపు అంటే మహానాడు ఇంత పెద్ద ఎత్తున జనం కార్యకర్తలతో తరలివచ్చారు, అసలు ఏమంటారు మహానాడు గురించి? 1982 సంవత్సరంలో పేదల పాలిటి పెన్నిధి యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టి పేదవాడికి కూడు గొడ్డ అలాగే పక్కా గృహాలు అని ఒక గట్టి నినాదంతో పార్టీని పెట్టి దాదాపు 41 సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈరోజు రాష్ట్రం నుంచి అశేషంగా తరలివచ్చారు ప్రజలంతా కూడా. ఆయన ఎన్టీ రామారావు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ మన గుండెల్లోనే ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఈ అశేషంగా వచ్చిన ప్రజలే దీనికి నిదర్శనం. రేపు జరగబోయే మహాసభకి చంద్రబాబు నాయుడు, మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని నియమ నిబంధనలతో పాటు కొన్ని వ్యాసక్తికరమైన వ్యాఖ్యలు చేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది. దాని మీద ఏమంటారు, ఎటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందంట? 2019లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఉండి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా పచ్చి మోసం చేసినటువంటి తీరు 4 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు లేదు, రైతులంతా కూడా చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, రైతు కూలీలు బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, కార్మికులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉన్నారు. రేపు ఈ మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్యోగ అవకాశాల గురించి రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు తీసుకురావడానికి ఆయన ప్రణాళిక రూపొందించారు. ఈ ఉద్యోగ అవకాశాలు కానీ, ఈ రైతులకు సంబంధించినవి కానీ, ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి రేపు ఈ ప్రణాళికను వివరిస్తారని చెప్పేసి అందరం అనుకుంటా ఉన్నాం. ఇప్పటికే అయితే నారా లోకేష్ గారు యువకాలన్నీ ఆపి మరీ మహానాడికి విచ్చేస్తున్నారు. అంటే యువత అంతా కూడా మన నారా లోకేష్ గారు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఒక భావంతో ఉన్నారు. దాని మీద మీరేమంటారు, వస్తే 100% కూడా మీరు ఉద్యోగ కల్పన చేస్తారా? ఖచ్చితంగానండి. అందుకనే దాని పేరు కూడా యువగలు అనే పేరు పెట్టారు నారా లోకేష్ గారు. బ్రహ్మాండంగా పాదయాత్ర జైత్యయాత్రలాగా సాగుతూ ఉంది. ఖచ్చితంగా రేపు యువత గురించి రేపు ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు, చాలా బలమైన హామీలు ఇస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మొత్తానికి చూసినట్టయితే కనుక ఈ మహానాడికి లక్షలాది మంది కూడా తరలివచ్చి ఈ మహానాడిని ఎంతో జయప్రదం చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులందరికీ ఉద్యోగ కల్పన జయంగా అక్కడ ఈ ప్రభుత్వం పనిచేస్తూ అని చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో శ్రీనివాస్, మహా న్యూస్, రాజమండ్రి నుంచి.